నమస్తే అండి. నమస్తే తెలంగాణ ప్రేక్షకులకి. మీ డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్ మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకి వచ్చాం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సేమ్ పోయిన టాపిక్లో మన మోకాళ్ళ గురించి, మోకాళ్ళ అరుగుదల ఎందుకు వస్తుంది, వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ ఏంటనేది మాట్లాడుకున్నాం. ఈరోజు మోకాళ్ళ మార్పిడి అంటే ఏంటి, మార్పిడిలో రకాలు ఏంటి, వాటిల్లో వాడే రోబోటిక్స్ కానీ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో మోకాళ్ళ మార్పిడి టిపికల్గా ఎప్పుడు చేస్తాము అంటే, మోకాల్లో మూడు కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 1, 2, 3. ఈ మూడు కంపార్ట్మెంట్స్లో మేజర్గా ఇండియన్ పాపులేషన్ ఆర్ ఏషియన్ పాపులేషన్లో లోపలి భాగం అరగటం జరుగుతుంది. లోపలి భాగం అంటే ఈ లోపలి భాగం, ఇది కాలు బయట భాగం, ఇది కాలు లోపలి భాగం. ఎప్పుడైతే ఈ లోపల భాగం అరుగుతుందో ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, లోపల భాగం తర్వాత ఈ మధ్యలో భాగం అరుగుతుంది. సో ఈ మూడు భాగాలు అనేవి, ఈ మూడు పార్ట్స్లో ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అంటారు. ఈ ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం మోకాళ్ళ మార్పిడి చేయటం అనేది జరుగుతుంది. హవెవర్ ఈ మోకాళ్ళ మార్పిడిలో రకరకాల టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక 30-40 ఏళ్ల క్రితం చేసే మోకాళ్ళ మార్పిడి వేరు, ఈరోజు మోకాళ్ళ మార్పిడి వేరు. నేను ట్రైనింగ్ డేస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం మోకాళ్ళ మార్పిడి చేసిన తర్వాత ఒక పేషెంట్ 20 రోజులు హాస్పిటల్లోనే ఉండేవాడు, 20 రోజుల తర్వాత నడిచేవాడు. కానీ ఈరోజు ఒక మోకాలు మార్పిడి తర్వాత కరెక్ట్గా 4 నుంచి 5 గంటల్లో పేషెంట్ నడుస్తున్నారు, 2 రోజు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఏంటి ఇక్కడ తేడా ఏంటి అంటే, చేసే విధానం నంబర్ 1 అండ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ మోకాళ్ళ మార్పిడిలో 2 రకాల మోకాళ్ళ మార్పిడి ఉంటుంది, టోటల్ నీ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్. ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ గురించి చాలామందికి అవగాహన లేదు. మనకి మన దగ్గర ఒక చిన్న కారే ఉంది అనుకుందాం, ఒక టైర్ పాడైపోతే కారు మొత్తం మనం మార్చాం కదా, ఆ టైర్ ఒకటే మార్చుకుంటాం. ఈ మోకాళ్ళ మార్పిడి కూడా ఇన్ని కాంపోనెంట్స్ మార్చాల్సిన అవసరం లేదు. అది అర్లీ స్టేజెస్ అంటే ఆర్థరైటిస్ అనేది ఒకసారి గ్రేడ్ 2కి వచ్చిన తర్వాత గ్రేడ్ 3కి వెళ్ళటం ఇన్ఎవిటబుల్. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం పూర్తిగా మోకాళ్ళంతా పాడైపోయేదాకా వెయిట్ చేయకుండా ఆ ఉన్న ఒక భాగాన్ని, ఏదైతే పాడైపోతుందో ఆ ఒక్క భాగాన్ని, దాన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఆర్ పీకేఏ అంటారు. సో ఇప్పుడు 90% ఈ ఎముక అనేది అరుగుతుంది, ఈ ఎముక అంటే ఈ పక్కన ఎముక. సో మోకాళ్ళ మార్పిడి అంటే టిపికల్గా ఏం చేస్తారు, ఈ కంప్లీట్ బోన్, ఈ కంప్లీట్ బోన్, ఇక్కడ కంప్లీట్ కిందది ఒకటి, ఈ మధ్యలో ఉండే ఒక భాగం, మూడు పార్ట్స్ మొత్తం మార్చడం జరుగుతుంది. వేరే పార్షియల్ నీ రీప్లేస్మెంట్లో ఏంటి, ఈ అరిగిన భాగం మాత్రమే దానికి ఒక తొడుగు వేయటం జరుగుతుంది. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ గురించి పెద్ద అవగాహన లేకపోవడానికి కారణం ఏంటి అంటే, నంబర్ 1 కొంచెం ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం దాన్ని చేయగలిగే స్కిల్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది, ప్లస్ 3వది పేషెంట్స్ కూడా అర్లీ స్టేజెస్లో రాకపోవటం. ఎవరైతే అర్లీ స్టేజెస్లో వచ్చి డిటెక్ట్ చేసుకొని ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పోజర్ చేయటం, సర్జికల్గా ఎక్స్పోజర్ టైం, ప్లస్ హెవీ ఇంప్లాంట్, ఇవన్నీ లేకుండా ఒక చిన్న ఇంప్లాంట్, ఒక 2 ఇంచుల ఇంప్లాంట్ మనం ఇంప్లాంటేషన్ చేయటం వల్ల పార్షియల్ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. 2వది ఈ ఇంప్లాంట్ కూడా లేకుండా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ హెచ్టీఓ. హెచ్టీఓ అంటే హై టిబియల్ ఆస్టియోటమీ. సో బేసిక్గా మనకి ఆర్థరైటిస్ అంటే ఏంటి, గ్యాప్ తగ్గిపోవటం. ఈ గ్యాప్ను మనం పెంచడమే ఒక నీ రీప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కానీ, వీటి ఐడియా ఏంటంటే ఈ గ్యాప్ని పెంచడం. ఈ గ్యాప్ని ఎన్ని విధాలుగైనా పెంచవచ్చు. సో బేసిక్గా ఒక విధం ఏంటి అంటే, ఈ అరిగిన బోన్ ఏదైతే ఉందో దీన్ని ఒక చిన్న సర్జరీ చేసి ఆ వెడ్జ్ తీస్తాం, అక్కడ చిన్న భాగాన్ని ఒక వెడ్జ్ తీసేసి అక్కడ ఒక చిన్న ప్లేట్ వేస్తాం. అది టిపికల్గా 2 నుంచి 3 నెలల్లో అతుక్కుపోతుంది. ఆ తర్వాత మీకు ఆర్థరైటిస్, ప్రీ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ పెయిన్ కానీ అవన్నీ కూడా ఏముండవు. ఇది ఇంప్లాంట్ లేకుండా చేసే ఒక టైప్ ఆఫ్ సర్జరీ అన్నమాట, దాన్ని హెచ్టీఓ అంటారు. ఇంకా నెక్స్ట్ టోటల్ నీ రీప్లేస్మెంట్లో వాడే టెక్నాలజీస్, టోటల్ నీ రీప్లేస్మెంట్లో ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చేసి నావిగేషన్ టెక్నాలజీ. నావిగేషన్ టెక్నాలజీ అంటే మన ఒక హ్యూమన్ నీ డేటా అంతా ఒక కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ కంప్యూటర్ మన అనాలిసిస్ చేసి కంప్లీట్గా మనం చేసే కట్స్ కానీ మనం చేసే వీటిని కానీ గైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ నావిగేషన్ విధానం అనేది ఆల్మోస్ట్ ప్రపంచంలో వచ్చి 30 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రోబోటిక్స్. రోబోటిక్స్ ఇండియాలో లేటెస్ట్ అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక 20-30 సంవత్సరాల నుంచి రోబోటిక్స్ ఉన్నాయి. రోబోటిక్స్తో కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి రెండు మీకు చెప్పదలుచుకున్నాను. రీజన్ ఏంటి అంటే, రోబోటిక్సే బెస్ట్ అని, రోబోటిక్స్ తప్ప మనం ఇంకా ఫ్యూచర్ అది అని అనుకుంటానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికీ యూరోప్లో మేజర్ భాగం అంటే మేజర్ ప్రాంతాల్లో డాక్టర్లు కానీ సర్జన్స్ కానీ రోబోట్స్ వాడట్లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే,
టోటల్ సర్జికల్ టైం. మామూలుగా హ్యాండ్ టు హ్యాండ్ మన హ్యూమన్ దాంతో చేస్తే సర్జరీ విల్ టేక్ 45 మినిట్స్, ఒక రోబోట్తో చేసే సర్జరీ గంటన్నర నుంచి 2 గంటలు పడుతుంది. సో ఇక్కడ ఎక్స్పోజర్ టైం, అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి నావిగేషన్ కరెక్ట్గా మనం డేటా ఫీడ్ చేయకపోయినా, రోబోట్కి కరెక్ట్గా ఇచ్చి చేయకపోయినా, రోబోట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఒక మనిషిగా ఫీల్ అయ్యే దానికి ఆ టెక్నిక్ లేదు కాబట్టి మనం ఫీడ్ చేసేది అది ఫీడ్ చేసుకుంటుంది, ఒక్కొక్కసారి దాంట్లో కూడా మార్పులు వచ్చే టెక్నిక్స్ ఉంటాయి. హవెవర్ చూద్దాం, ఇంకొక మేబీ ఫ్యూచర్లో ఇంకా ఇవాల్వ్ అయ్యి రోబోటిక్ సర్జరీస్ ఏమన్నా ఎక్కువ రోబోట్స్ ఇంకా స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ అయ్యి వస్తే, బట్ ప్రస్తుతం మాత్రం మేము పార్షియల్గా రోబోట్ హెల్ప్ పూర్తిగా తీసుకోకుండా 50% మేము నావిగేషన్ హెల్ప్ తీసుకుని 50% హ్యూమన్ స్కిల్. సో ఎప్పుడైనా హ్యూమన్ స్కిల్ పైన ఆధారపడటం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రోబోటిక్ సర్జరీస్ అనేవి మోర్ ఆఫ్ ఎ ఫ్యాషనబుల్ సర్జరీస్, అది ఇంకొంచెం టైం పడుతుంది అనేది నా ఒపీనియన్. సో అది అఫ్కోర్స్ పేషెంట్స్గా మీకు ఎప్పుడు కూడా మీ చాయిస్, అది మీరు ఎట్లా చేయించుకోవాలనుకున్నారు. సో బట్ హవెవర్ బేసిక్గా నీ రీప్లేస్మెంట్ అనేది ఈ టైంలోనే అవసరం పడుతుంది. సో మరికొన్ని టాపిక్స్తో మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ, బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.